ఎక్కడైతే పండుగ అవుతుందో పండుగ అవుతుందో ఈ మధ్య పెళ్ళైందా పెళ్ళైందండి నాకు పెళ్ళైన సంవత్సరం సంవత్సరం మా అత్తగారి ఊరికి గ్రామదేవత పండుగ తెచ్చా నేనేనమ్మా గ్రామదేవత పండుగ తెచ్చారు మా పెళ్ళైన సంవత్సరం అవునండి ఎప్పుడైతే పండుగ తెచ్చారో తెచ్చారు పండుగ చెప్పడానికి మా మామయ్య గారు మా అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారు మీ ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చారు వచ్చి ఏమండి అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు మీకు పెళ్ళైన వేళ వేసేసమండి అవునండి మా గ్రామానికి అమ్మవారు పండుగ తెచ్చారు తెచ్చారు మీరు మా అమ్మ ఇద్దరు కలిసి రావాలంటే అడిగారు హ్యాపీగా ఏమండి మామయ్య గారు ఏమండి మామయ్య గారు మామయ్య గారు మరి అమ్మవారి పండుగ మీరు అమ్మని పిలుస్తున్నారు పిలుస్తున్నారు కదా మీ అమ్మాయి అయితే ముందుకు పట్టుకెళ్ళండి మీరైతే తర్వాత వస్తానండి తర్వాత వస్తానని చెప్పావు ఎందుకు ఏమి మనం ఉద్యోగం చేస్తాం ఓహో నువ్వు జాబ్ చేస్తున్నావు జాబ్ ఏ జాబ్ చేస్తున్నావు ఏం జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేను టీచరా కాదు మరి ఇంకేంటి డాక్టరా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రైల్వే మంచి జాబ్ ఏంట్రా మరి జాబ్ చేసి మా వెనక తిరుగుతున్నా నువ్వు ఆ జాబ్ నా పుర్రాలు వచ్చాయి అమ్మ ఏడు చేస్తాను ఎందుకురా ఎందుకు నాకేందుకు ఈ డొక్కు డోలు రాయితీ నిర్తలు లేకుండా మీ అడగారు నిజమేనండి ఎందుకు వచ్చింది కోసం బ్రాహ్మణ ఉద్యోగం వదిలేశారు అది ఎందుకు వదిలేసావు ఎందుకు వదిలేశారు సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది వచ్చింది రైల్వే పోస్ట్ అవును ఎక్కడ సెలెక్ట్ అయ్యా సెలెక్ట్ అయ్యావు నన్ను పిలిచారు నిన్ను పిలిచారు ఉద్యోగం జాయిన్ అయిపోమని చెప్పారు చెప్పారు మీరు మేనేజర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళావు ఏమండి మీరు ఇద్దరికి చేయవలసిన ఉద్యోగం ఏమిటంటే అడిగారు అది ఏంటో ఉద్యోగం పెద్దగా పరిచయం అసలు పని లేదు అవసరం లేదండి స్టార్టింగ్ 35,000 శాలరీ అన్నారు అమ్మ స్టార్టింగ్ 35,000 శాలరీ ఎవరికి ఎవరు ఎంత అదే నీకు నాలుగు అన్నారు మరి ఏం జాబ్ అది అదే ఏదో అడిగారు బాబు నువ్వు చేయవలసిన పెద్ద పని లేదు ఏమి లేదు విశాఖపట్నం నుండి పలాసిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లైట్లు పోయాయి లైట్లు పోయాయి నువ్వు మొంత లైట్లు పెట్టుకుని మరిగట్టి ఎవరికి బెండ్ అవుతుంది అన్న గొప్ప ఉద్యోగం కదా అందుకే అన్నారండి ఫస్ట్ శాలరీ మాత్రమే ఉండవు తర్వాత శాలరీకి ఉండవండి అందుకే మా మామయ్య గారితో చెప్పాను చెప్పావు నాకు ప్రోగ్రామ్ ఎట్లా ఉన్నాయి ఉన్నాయి మీరు పండుగ రోజే వస్తారు వస్తాను పండుగ ముందు మరి రావడం రావడం ఆవిడ తీసుకురావాలని చెప్పాను వెళ్ళండి చెప్పావు మా ప్రకారం మా మామయ్య గారు మా ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారు అమ్మ ఆ రోజు మా అత్తగారు పండుగ పండుగ అండి ఎప్పుడైతే పండుగ అయిందో పండుగ అయిందో నేను మా అత్తగారు ఇంటికి వెళ్ళాలని బయలుదేరుతున్నాను స్కూటీ బండి తీసుకుని వెళ్తారు ఈ రోజులో సైకిల్ ఏంటారు బాబు చెందాలి రాదు రాదు డబ్బులు అయిపోతుంది వెళ్తున్నావు సైకిల్ ఎక్కడ పోవచ్చు వచ్చు కానీ ఎక్కడ రాదు ఎద్దున ఉన్నా సైకిల్ ఎక్కడ రాదా మనిషి కోసం అమ్మా సైకిల్ అందకంటే ఓహో మరి ఎలా ఎక్కుతున్నావు అలా రోడ్డు నడిపించుకుని వెళ్ళము వెళ్దాం పక్కనే మాత్రం రాయి కనబడితే అడిగేసి ఎక్కిపోవడం ఓహో అడిగేసి ఎక్కిపోవడం అలా సైకిల్ పట్టుకుని నడిపించి తీసుకెళ్తా తీసుకెళ్తున్నావు అలా రోడ్డు తీసుకెళ్తున్నావు మాత్రం రాయి కనిపించింది అవును రాయి మీద అడిగేసి సైకిల్ ఎక్కాను సైకిల్ ఎక్కావు సైకిల్ ఎప్పుడైతే ఎక్కారో మరి రోడ్డు కదా నడిచేవాళ్ళు స్పీడ్ వెళ్తాను సైకిల్ ఎప్పుడైతే రోడ్డు అంటే సైకిల్ వెళ్తుందో వెళ్తుందో ఆ రోడ్డు పక్కన ఉడిపడి 10 మంది ఆడవాళ్ళు ఉడిపుడిస్తారు ఉడిపుడిస్తున్నారు 10 మంది ఆడవాళ్ళు ఉడిపుడిస్తారు ఉడుపుతున్నారు ఎప్పుడైతే ఆడవాళ్ళు చూశానో చూసావో నేను రోడ్డు చూడడం మర్చిపోయాను లేదా మీ మగవాళ్ళకుండా బుద్ధి అయింది ఒక ఆడవాళ్ళు పక్కన ఉన్నారంటే మరి రోడ్డు ఆడవాళ్ళు చూసి రోడ్డు చూడడం మర్చిపోయి సైకిల్ ఎడగలుగుతారో తెలియదు తెలియదు ఆడవాళ్ళు చూసి మంచి స్పీడ్ మీద సైకిల్ తొక్కుతున్నాయి సైకిల్ తొక్కుని తొక్కించి సైకిల్ ఏమవుతుంది రోడ్డు మీద ఏమాత్రం గుమ్మంది ఆ గుమ్మడి పడ్డ మంచి పని అయ్యిందమ్మా రోడ్డు మీద సైకిల్ ఎప్పుడైనా పడ్డదో నేను వెళ్ళి ఉడిపోయి పడ్డాను ఉడిపోయి ఎలా పడ్డాను ఎలా పడ్డు బుర్రకేందుకి కాలు మీద బుర్రకేందుకి కాలు మీదకి మరి ఎవరు తీసారు ఎప్పుడైనా ఉడిపోయి పడ్డాను ఆ 10 మంది ఆడాలి అంటారు ఏమని ఎదో దోమ తీరింది నిజమేనమ్మా తీరింది ఈ రోడ్డు అంటే రోడ్డు అంటే వెళ్ళొచ్చు కదా ఈ రోడ్డు మనకే చూసుకో తక్కువ తక్కువ చచ్చిపోయి చచ్చిపోయినాను కానీ నాకండి అంట వీడికి మాత్రం బయట తీయకూడదు ఇళ్ళంటాడు అందులో ఒక ఆవిడ మంచిది మంచిదే అవునా గుంట రోజు అంటే వెళ్ళాడు కదా మనల్ని నేను చూసాడా చేసాడా ఏంటి చూసాడు కదా చేసాడు ఇలాంటిదే మనం ప్రాణం పోతే మన ఊరు కొద్ది పెట్టి అవునులేండి ఆ తర్వాత లాగుదాం అన్నారు లాగుదామని అంది 10 మంది ఆడాలి వచ్చారు వచ్చారు నేను ఎలా పడ్డాను ఎలా పడ్డావు కాలు పైకి బుర్రకిందకి 10 మంది ఆడాలి వచ్చారు ఈ కోలో కదిగిరు ఈ కోలో కదిగిరు పట్టుకొని మేడకు లాగారు ఆడాలి గొప్ప గోంతుడు చూస్తే కట్టిపోయాడు 10 మంది నాయకు రాకండి బిగించి మంచి పట్టు నేను రాలేదు నా కాలుకొని ప్యాంట్ వచ్చింది ప్యాంట్ వచ్చింది ఎప్పుడైతే కోడుకుని ప్యాంట్ వచ్చేసిందో 10 మంది ఆలో చాలా చాలా పారిపోయి ప్యాంట్ వస్తే ఆలందరూ పారిపోవడం ఏంటి ఆలయ కాజుపావును చూసారు ఆలయ నాగుపావును చూసారు కాజుపావును నాగుపావును కూడా ఉంటాయి పొలంలో ఎప్పుడైతే 10 మంది ఆడో పారిపోయారు పారిపోయారు నేను బయటకు వచ్చాను వచ్చేసావు బయటకు వచ్చి ఒంటిగా బట్టలు లేవని సంగతి నేను మరిచి బట్టలు
మరి ఊర్లోకి వెళ్తున్నావా? అలాగ సిరువు కొట్టి నడుచుకుని వెళ్తాను. వెళ్తున్నావు? అమ్మ సిరువు కొట్టి మీద అమ్మవారు కూడా ఉన్నది. అమ్మగారు పండుగ అమ్మవారు కూడా సరే. అందరూ వచ్చారు. అందరూ వస్తున్నారు. ఎప్పుడైతే వచ్చారు వచ్చారు. చల్లగా తగిలి చల్లగా సాయంత్రం పూట గాలి వేసింది. చల్లగా తగ్గింది. అప్పుడు చూసుకోండి. అప్పుడు చూసుకున్నావు. బట్టలు లేవు. బట్టలు లేవని బట్టలు కాదు కదా. మా అత్త ఊర్లోకి వెళ్తే వెళ్తే నేను జనాలు అంత దగ్గర నవ్వులు పలవుతాను. పరిగెట్టాలి. అమ్మవారు కూడా తిరిగి కూర్చుంది. మంచి పని చేసేవరా. ఎలా కూర్చోండి. ఎలా కూర్చున్నా ప్రదర్శన చేశాడు. గుర్తుపెట్టడా? ఎందుకు? మళ్ళా నా దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి నా మొక్క మీద చూశాడు. ఇప్పుడు గుర్తుపట్టిస్తాడు. ఆ మ్యాన్ దొరికిపోవడం నా పొరు బదర్ పొడి అయిపోతుంది అనుకున్నాడు. పోవట్లేదు. ఎందుకు? ఎందుకు పోవట్లేదు? అది చిన్న రేసి అటు పూర్తయ్యే దొరికిపోవడం. అందుకే బతికిపోయాడండి. లేకపోతే ఇది చింతకాయ పచ్చడే. అమ్మవారు గుడి దగ్గర పోతు రోజు తెలిసాడు. అమ్మవారు గుడి పోతురాజు. అమ్మవారు గుడి దగ్గర పోతు రోజు తెలిసాడు. ఆడు చూసాడు. వచ్చేవచ్చు పరిగెట్టాలి. మా ప్రెసిడెంట్ చెప్పారు. ప్రెసిడెంట్ ఊరుకోండి. చెప్పారు. అమ్మవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ముంతల మొరాలు ముంతల మొరాలు పట్టుకొని వస్తున్నారు. ముంతల మొరాలు వచ్చేస్తాను. ఈ ఆడలు అందరూ వస్తారా? వస్తున్నారా? ఈ ఆడలు అందరూ పక్క తప్పించి మరొక పరిగెత్తి వచ్చారు. ఎవరు? ఆవిడ. ఆవిడ ఎవరో కాదు మా యావిడ. మీ ఆవిడైతే గుర్తుపట్టేస్తారా? నేను అడగడుతున్నాను. అమ్మాయి వచ్చేస్తుంది. చూసి గుర్తుపట్టేస్తే గుర్తుపరిచి వాళ్ళ గుర్తు పర్వాలేదు. ఏమంటే అక్కడ వచ్చి పట్టేస్తే నా భయం. అది కరెక్ట్. అప్పుడు ఊరందరూ చింతకాయ పచ్చడే కాదా? ఎప్పుడైతే ఏడాది అందరూ వచ్చారు. వస్తున్నారు. మరి పరగడికి వచ్చారు. ఏమంది? అవునా మీ బుర్రకట పోయిందా? అంటే పోయిందేంటి? కోడి తెచ్చావు, పాకలు తెచ్చావు, పడగలు కొట్టావు, అచ్చిపడి పెట్టావు, పసుపుంజా పెట్టావు, పెట్టాము, అన్ని చేసాము, అన్ని చేసాము. పోతు రోజు కారత ముట్టించుకొని తెలిపోతాను. మరి ఏ పూజ చేసినా లాస్ట్ లో హారతి ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అవుతుంది. ముట్టించుకోవచ్చు కదా? ఊరందరూ ఆడతాడు. ఒక పల్లెలో ఏంటి? పల్లెలో ఎప్పుడైతే వేసిందో అగ్గిపళ్ళు రాని కలిసి ముట్టించింది. రెండు సేతులు అయ్యాలి పల్లెలు. మూడు సార్లు నిప్పింది. మాటలు చేయి కాలిపోదు కదా? ఆరు పల్లెలు తెప్పి నాకు రెండు కావాలి మయ్యాలి పెట్టి ఈ పాత్ర భరించలేకడు. అవునరా మీరు ఆర్థిక ఎక్కడ కౌరాసు రాస్తాను? కౌరాసు రాస్తాను చూడండి. కౌరాసు ఏంటి? ఏదో చామలు కలిసి కౌరాసు. అవునా? ఎప్పుడైతే బాధ భరించలేక భరించలేక మీరు ఏం చేశారు? బాధ భరించలేక భరించలేక బాధ భరించలేక ఎలా కూర్చున్నాను? ఎప్పుడైతే లేచి నిలబడ్డా? అమ్మకం లేపంలోకి బయటపడు. డప్పులు డప్పులోకి బయటపడు. అంటే వ్యవసాయకరం అయిపోయిందమ్మా. భగవంతుడు ఎప్పుడు చేస్తా ప్రత్యేక దర్శనం చేసుకుని వెళ్ళిపోతా. అంటే భక్తి లేవా? అలాగేనండి. మరి మాకు ఎంతవరకు పడారు?